వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కొద్దిగా హార్వెస్ట్ ఉంది. యాక్చువల్గా నిన్న పాట్ మిక్సింగ్ కలిపాను, కలిపి టబ్స్లో వేయడం జరిగింది. ఇదంతా చిరాకు చిరాకుగా ఉంది. సరే, ఇంకా ఈ ఎన్నీ వీడియో ఏమండి వంగాయి ఉన్నాయంటే వద్దు చిరాకుగా ఉంది అనేసి వీడియో వద్దన్నాను. అంటే యాక్చువల్గా ఈరోజు ఢిల్లీ వెళ్తున్నాను, అందుకని నాకు టైం అడ్జస్ట్ అవ్వదని కుదరదన్నాను. లేదండి, నేను కడిగేస్తానండి అని మొత్తం గార్డెన్ మొత్తం అంతా కడిగేసింది. అంటే ఈవేళ హార్వెస్ట్ కోసం మొత్తం గార్డెన్ అంతా కడిగేసి నీట్గా ఉంచిందన్నమాట. ఆడవారితో ఎలాగైనా బాధే, వీళ్ళకి ఏదన్నా అలవాటు చేస్తే ప్రాణం తీసేస్తారు సుమి. వంగ, నేను యాక్చువల్గా వంగ పెద్ద తిన్న నేను, దీనికి వంగ అంటే పిచ్చన్నమాట. చాలా బాగా కాసింది, పర్వాలేదు. అంటే నేను పూర్తిగా సాటిస్ఫై అవ్వలేదు కానీ పర్లేదు, బాగానే కాసింది వంగ. అయితే సైజు బాగా కాసింది, అది చూడు అసలు. అదైతే సూపర్ సైజ్ అన్నమాట, భారీ సైజు కాసినవి ఉన్నాయి. చాలా కాయలు ఉన్నాయి లేని. కానీ మంచి సైజు వచ్చినాయి లే వంగ. పాలిష్ పెట్టిన వంగకేనే వీటికి చాలా తేడా ఉంటుంది. తీసేది ఇంకా సైజ్ అవుతుంది యాక్చువల్గానే, కానీ కోసేయడం జరుగుతుంది. యాక్చువల్గా ఉంచితే అన్నీ ఆ సైజ్ అవుతాయి. నేను 1 వీక్ ఉండని దీనికి మా ఇళ్ళకి ఆత్రంలో కోసేస్తుంది. నిన్నంతా సాయిల్ మిక్స్ కలుపుకున్నాను, కలుపుకుని టబ్స్లోను వేయడం జరిగింది. నాకు ఇంకో దరిద్రమైన విషయం ఏంటంటే, నిన్న మా కుర్రోడు ఉన్నాడు ఇక్కడ, ఇట్లో 3 ఇట్లో బీరపాదులు ఉన్నాయి. నేను ఆ చివరిని పని చేసుకుంటా వంగ చెట్ల దగ్గర పడిపోతున్నాయని కర్రలు కట్టాను. ఒరే బీరపాదులు పీకరా అన్నాను. ఆడు ఫస్ట్ పీకడమే పొట్లకాయ పాదు పీకేశాడు. ఎంత పూత మీద ఉందంటే పీకేస్తే మళ్ళీ పాద్దును ఎంగ ఇక్కడికి లాగేసాడు ఏకంగా. బ్యాడ్ లక్. పొట్లకాయ చక్కగా కాయించాలనుకున్నాను, నాసిని నిరాశ చేసాడు. సర్లేం కావలేదు, ఇంకా కోసేస్తున్నాను. ఇవి కోసేమ్మా. పొట్లకాయ విషయంలో మాత్రం పొట్లకాయ నన్ను ఏదో రకంగా బాధ పెడుతుంది. చక్కగా కాస్తున్నాయి అనుకున్నట్టయన్నాడు పాదు పీకేయడం. ఎందుకో పొట్లకాయ నన్ను మానసికంగా ఇబ్బంది పెడుతుంది. నన్ను దొండకాయలు అయితే ఎక్కువగానే ఉన్నాయి. అక్కడొకటి చెట్టు అంతా చాలా ఉన్నాయి దొండకాయలు అయితే. చాలా ఉన్నాయి లే దొండకాయలు. ఇదిగో ఇక్కడ ఉంది, అదిగో అందులో పొట్లకాయ పాదులో కలిసిపోయి చూడు.
మరి దొండకాయలు దాక్కుంటే వెతకాలి, వెతికితే కనపడింది ఏముంటుంది, వెతుకు. బీరపాది ఇది, బీరపాది ఆల్మోస్ట్ అయిపోయింది, పీకేద్దాం అనుకుంటున్నాను కానీ విచ్చలవిడిగా దిగిపోతున్నాయి కాయలు. చెట్టు చూడండి, అయిపోయింది ఆల్మోస్ట్. అసలు ఎన్ని పిందులు కాసేస్తుందంటే సరిలేనంగా ఉంచేశాను. ఇదిగో ఇక్కడ ఇంకా దిగుతానే ఉంది, ఇంకా అందుకని ఉంచేశాను ఇదొకటి. ఆ పాదు లాగితే మా ఓడు ఇందులో సగం నాలుగు కాయలు ఉన్నది లాగేశాడు. అసలు ఆల్మోస్ట్ పాదు అయిపోయినా కానీ కోప అయితే ఆగట్లా. అంటే దీనికి 10 డేస్ బ్యాక్ బోన్ మీలు, ఎప్సమ్ సాల్టు, కౌమెన్యూరు కలిపి పెట్టాను దీనికి. సో మరి అందుకున్నట్టుంది, మళ్ళీ స్టార్ట్ అయింది మ్యూజిక్. దీనికి చూద్దాం మ్యూజిక్ ఎంతవరకు పనిచేస్తుందని. ఇదేదో తినేస్తుంది పురుగు, ఇది వెరైటీ పురుగు చూడు. గూడు ఇది నాకు కనపడల లోపల. ఇదిగా పురుగు చూడండి, ఇదిగా ఇది ఎలా జంప్ అయిపోతుంది అని. పారిపోతుంది అంటే యాక్చువల్గా రోజు ఈవినింగ్ వస్తాను నేను గార్డెన్లోకి. మార్నింగ్ వచ్చిన వలని కనిపిస్తున్నాయి, కిందకి వెళ్ళిపోతాయి. కొంచెం మధ్యాహ్నం అయ్యేసరికి ఇవన్నీ కూడా కిందకి వెళ్ళిపోతాయి. కనిపించవు అన్నమాట ఇవి, నిజంగా మార్నింగ్ వస్తేనే కుదురుతాయి. తొండ, ఈ తొండ ఒకటి ఇక్కడే నివాసం ఏర్పాటు చేసుకుంది. అది కొయ్యమ్మ రాణిగారు కొయ్యండి చిక్కుడుకాయలు. ఇప్పటికే చిక్కుడుకాయలు ఇంచుమించు 5 కేజీలు కోసుంటాను, 5 కేజీస్ అబౌవ్ కోసాను, ఇంకా వస్తూనే ఉన్నాయి. బ్రేక్ ఇచ్చినాయి, మళ్ళా నిన్నే అన్నీ పెట్టాను దీంట్లకి, మళ్ళా స్టార్ట్ అవుతాయి.
చాలా చిక్కుడు చూడండి, అసలు ఈ పాదిని మామూలుగా పెట్టాను ఊరికనే, అసలు వెచ్చలవిడిగా కాసింది. పై గుత్తు కూడా అందేసుకుని కిందకి లాగే వచ్చేస్తుంది. చిన్న సొరకాయ ఇంకా అయిపోచ్చింది ఈ పాదు కూడా. ఇది బార్బడోస్ చెర్రీ. అసలు ఎన్ని కాయలు కాస్తుందంటే, నేను వీడియో చెయ్యాలంటే వచ్చినప్పుడల్లా కోసి తినేస్తుంది, నాకు వీడియోలు లేకుండానే వచ్చినప్పుడల్లా. మొన్న 10-15 కాయలు ఉన్నాయి, కోసి తినేసింది. తర్వాత రోజు వీడియో చేద్దాం అనుకున్నాను నేను. ఎర్రబెండ బాగున్నాయి నిజంగా. ఇంకా గ్రీన్ బెండ అయితే నా గార్డెన్లో పెట్టదలుచుకోలేదు, ఎందుకంటే అసలు ఎంత బాగుందంటే కూర వండుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంది టేస్ట్ అయితేనే. మరి ఇందులో ఏం దాగుందో తెలియదు కానీ చాలా టేస్ట్ అయితే మాత్రం సూపర్. కోసేయండి రాణిగారు. పచ్చిమిర్చి బాగానే వచ్చినాయి, మొన్న తుఫాన్ ఎఫెక్ట్కి కొంచెం డల్ అయిపోయినాయి, మళ్ళీ కొంచెం రికవరీ అయింది. అక్కడ ఒకటి ఉంది చిన్నది, ఇది కాదు ఇటు. ఎవరో కష్టాన్ని ఎవరో అనిపించడం అంటే ఇదే. కష్టమంతానేమో నాది, హార్వెస్ట్ చేసేది ఎంజాయ్ చేస్తుంది. సర్లే చేయండి, ఎంజాయ్ చేయండి. లేవండి టమాటా చెట్టు. యాక్చువల్గా చాలా కాయలు వచ్చినాయి. మా కుక్క పెద్దది ఉంది రాక్సీ, దానికి టమాటాలు అంటే చాలా ఇష్టం. ఇంచుమించు 10 కాయల వరకు కింద అన్నీ కోసి తినేసింది అది. రామ్మ ఇల్లాల గారు టమాటా హార్వెస్ట్ చేయండి. చూడండి టమాటా చెట్టు అసలు ఎంత కాపు ఉందంటే అసలు భయంకరంగా ఉంది. దీన్నే 100 కాయ పైన ఉంది, చాలా కాపు ఉంది. ఈ లోపల కూడా చాలా ఉన్నాయి, అంటే పందిరిమలని మీకు కనిపించట్లేదు చాలా. టమాటా నాటు టమాటీ, నాటు టమాటా బాగున్నాయి.
యాక్చువల్గా ఇక్కడ ఉన్న చెట్టు ఇప్పుడు వరకు ఆగింది కానీ ఇంకా మ్యాక్సిమం చనిపోయినట్టే ఈ చెట్టు. ఆల్మోస్ట్ ఆ చెట్టుని అయితే కోల్పోయాను. వంకాయ చక్కగాని, బెండ, చిక్కుడి, చిన్న సొరకాయ, పొట్లకాయ, దొండ, టొమాటో నాలుగే ఉన్నాయిలే, పండినవి ఇంకా చాలా ఉన్నాయి. మిరప ఇన్ని కాయగూరలు వచ్చినాయి. ఈ బెండ ఇప్పుడు ఎర్రబెండ విత్తనాలు ఇప్పుడు పాతితేనది. ఇంత హార్వెస్ట్ 1 వీక్ అయింది నేను హార్వెస్ట్ వీడియో చేసి. మళ్ళీ 1 వీక్లో ఈ 1 వీక్కి సరిపడా కూరగాయలు వచ్చేసినాయి. ఏం కావాలండి ఇంతకన్నానే హ్యాపీగాని చాలు కదా. అలాగే నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.